ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కల్పవృక్ష వాహనంపై తిరుపతి కోదండరాముడి కటాక్షం. సీతారామ లక్ష్మణులకు ఆకముక్తంగా స్నపన తిరుమంజనం. విజయవాడ, హైదరాబాద్ లలో వేడుకగా ఉగాది ఉత్సవాలు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రముఖుల ఆకాంక్ష. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విళంబినామ సంవత్సర సంబరాలు. దైవ దర్శనం, పంచాంగ శ్రవణంతో పులకించిన భక్తులు. ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన రంగనాథుడి దివ్యధామం వనపర్తి జిల్లా రంగాపూర్లో నెలవైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. పిమిట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తజన రంజకంగా నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఈవో టీటీడీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఉత్సవంగా శ్రీరామనవమికి ఒంటిమిట్టలో జరిగే వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, వీరికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీలోని అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. కోదండరాముడు కల్పవృక్షంపై భక్తులను కటాక్షించారు. భక్త కోటి కోరికలు తీర్చే కల్పతరువుగా కల్పవృక్ష వాహన సేవ ప్రసిద్ధి చెందింది. అటువంటి బంగారు కాంతుల కల్పవృక్షంపై తిరుపతి శ్రీ కోదండరామయ్య దివ్యంగా అనుగ్రహించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన కోదండరాముడు సీత, లక్ష్మణ సైతంగా కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి కర్పూర హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, భజనల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పలు రకాల వైదిక క్రతువుల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం పూర్తి చేసి ధూప దీప నివేదనలు సమర్పించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. విళంబినామ సంవత్సరాది ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు. అనంతరం పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పే వేడుక ఉగాది అని, విళంబినామ సంవత్సర ఉగాది విశిష్టతను వివరించారు. ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితులు అమరావతిలోని ముఖ్యమంత్రి స్వగృహానికి చేరుకుని చంద్రబాబు దంపతులకు, మనమడు దేవాంశ్కు వేదాశీర్వచనం పలికారు. అనంతరం జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ఆరు రుచులతో మనం నిద్రలేస్తని ఈ యొక్క ఉగాది పచ్చడి తీసుకుని అక్కడి నుంచి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మన కార్యక్రమాలు తీసుకుని నేను చిన్నప్పుడు కూడా చూశాను. ఏ పనైనా వదిలిపెడతారు, కానీ ఈరోజు పంచాంగ శ్రవణం మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఎన్నుకుని ఈ సంవత్సరం నా భవిష్యత్తు ఎట్టుంటుంది, రాష్ట్రం దేశం ఏ విధంగా ఉంటుంది, అదే మరి దేశ రాష్ట్ర భవిష్యత్తులో నేనే విధంగా మసలుకోవాలని ఆలోచించే సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఏ దేశానికి లేనటువంటి వారసత్వం ఇది. కొన్ని దేశాలకు సంపద ఉండొచ్చు, కానీ ఈ యొక్క సాంస్కృతిక సంప్రదాయంలో మనకంటే ముందు లేరు. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోని ఒక గొప్ప వ్యవస్థ. ఆనందాన్ని చేరి కుటుంబ వ్యవస్థ ఇస్తుంది, సమాజం ఇస్తుంది. అందుకే నేను ఆలోచించింది, సంపదతో సమానంగా
ఆనందమైన సమాజాన్ని క్రియేట్ చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నా అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో విలంబినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో ప్రదర్శించిన సీతా స్వయంవరం నాటకం ప్రశంసలను పొందింది. అనంతరం ప్రముఖ పండితులు శ్రీధర్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నవతరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభిలషించారు. మన దేశంలో ఎక్కువ భాగం పండుగలు, పబ్బాలు, సంబరాలు ఇవన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. కానీ మనం ప్రకృతితో ఆడుకున్నాం. ప్రకృతి అందుకని ఇప్పుడు మనతో ఆడుకుంటుంది. ఋతువులు క్రమం దప్పుతున్నాయి, మనుషులు రీతులు నీతులు దప్పుతూ ఉన్నారు. అందువల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెరని పరిస్థితి వచ్చింది. అందుకని మనం మళ్ళా తిరిగి మన మూలాలకు వెళ్ళి ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దాన్ని ఇవాళ ఈ పవిత్ర పండుగ రోజు మన అందరం కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. విలంబినామ సంవత్సరం పేరుంది, కానీ మానవత్వ సంవత్సరం అంటే హ్యుమానిటీ కోసం ఒక సంతోషం తీసుకువచ్చేది, ఒక సౌభాగ్యం తీసుకువచ్చేది, ఒక సుఖం తీసుకువచ్చేది, ఒక శాంతి తీసుకువచ్చే సంవత్సరం ఈ విలంబినామ సంవత్సరం అనేది. దానికోసం అది మానవత్వ సంవత్సరం అని నేను పేరు పెడుతున్నాను. మామిడి పువ్వుకి మాట వచ్చింది, కోయిల గొంతుకు కూత వచ్చింది, వైప కొమ్ముకు పూత వచ్చింది, పసిడి బెల్లం తోడు వచ్చింది, గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది, ఉగాది పండుగ మన ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ 51 మంది తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని అభిమతం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం దానికి ఒక ప్రారంభం అందరూ జరుపుకుంటారు. మన దేశంలో అనేక రకాల భాషలు, అనేక సంస్కృతి ఉన్నప్పటికీ అందరూ కూడా జరుపుతారు. మన తెలుగు వాళ్ళని కూడా ఉగాదిని చాలా గొప్పగా జరుపుకోవటం, చెడ్డసోపేతమైనటువంటి పచ్చడి స్వీకరించటం, అందులోనే మంచి చెడు రెండు కలిసి ఉండేటువంటి అర్థాన్ని ఈరోజు ఆస్వాదించడం, ఆ పులుపు కావచ్చు, తీపి కావచ్చు, ఒగరు కావచ్చు, జీవితం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందనేటువంటి సందేశాన్ని అందులో నుంచి అంతర్లీనంగా తీసుకోవటం, ఇలా పరంపరగా మన తెలుగు సంవత్సరాది వేడుకలు మనం జరుపుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న పలు ఆలయాల్లో ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. తిరుపతిలోని కోదండ రామాలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన ఆస్థానం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను సకల ఆభరణ శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయంలోని ముఖమండపంలో వెంచప్ చేశారు. టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో మూలమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను వేదోక్తంగా సమర్పించాక సీతాలక్ష్మణ సమేత శ్రీరామస్వామి వారిని ఓ పల్లకిపై, విశ్వక్సేనుల వారిని మరో పల్లకిపై కొలువు తీర్చి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించి నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం కండ్ల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సకల సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని జరిపారు. అనంతరం ఆలయంలోని మండపంలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ఆస్థానం జరిపి నివేదనలు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. సిరుల తల్లిని ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి నివేదనలు, హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి పుష్ప పల్లకి సేవ కనుల పండుగ జరిగింది. సుగంధ పరిమళ పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన సిరుల తల్లిని చక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. పుష్ప పల్లకి సేవలో శోభాయమానంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోల భాస్కర్ పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ నమః. తెలుగు జాతికంతా పర్వదినం ఉగాది. ఈ సృష్టి బ్రహ్మ సృష్టించినటువంటి రోజునే ఉగాదిగా మనం నమ్మి జరుపుకుంటాం. ఈ పర్వదినాన తెలిచానూర్లో వెలిసినటువంటి అమ్మవారి ఆలయంలో పుష్ప పల్లకీ వాహనాన్ని 2016 నుంచి ఇంట్రడ్యూస్ చేశాము. భక్తులందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. పల్లకీ వాహనంలో అమ్మవారు మాడవీధుల్లో తిరుగుతూ ఈ పర్వదినాన భక్తులకందరికీ దర్శనమిచ్చి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ విళంబినామ సంవత్సరం ప్రజలకందరికీ కూడా మంచి శుభాన్ని ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఓం నమో పద్మావతి నమః. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలోని పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి టీటీడీ పెద్ద జీఎస్ స్వామీజీ, చిన్న జీఎస్ స్వామీజీ పట్టువస్త్రాలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా అర్చక స్వాములు ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు. విళంబినామ సంవత్సర ఉగాది ఉత్సవాలతో ఊరు వాడ సంబరాల్లో తేలియాడాయి. ఆబాల గోపాలం తెలుగు సంవత్సరాది రోజు మహదానందంగా దైవ దర్శనం చేసుకుని ఉగాది పచ్చడి స్వీకరించి పంచాంగ శ్రవణం చేశారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఉత్సవ శోభితంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక అలంకరణలో తిరుచిపై వెంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కృష్ణా జిల్లా జగయ్యపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కాశీగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఉగాది వేడుకలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల వర్ణమయ పుష్పాలతో కనువిందుగా తీర్చిదిద్దారు. శ్రీ గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడిని, స్కందమూర్తిని వేంచేపు చేసి కలశస్థాపన, కలశారాధనలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి ఆది దంపతుల అభిషేక సేవను వీక్షించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కలశస్థాపనతో గణపతి పూజ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలతో ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసిన తరువాత ఆలయ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో విళంబినామ సంవత్సరాదిని పురస్కరించుకుని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని కొలువుదీర్చి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విజయనగరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. విళంబినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు దేవదేవుడి దర్శనానికి పోటెత్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లకు అర్చకులు తులసిమాలలతో ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. పంచాంగకర్త రాళ్లపల్లి రామసుబ్బారావు పంచాంగాన్ని సవివరంగా తెలియజేశారు. అనంతరం కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇటు రింగ్ రోడ్లోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం కొత్త సంవత్సరాది రోజు భక్తులతో కలకల్లాడింది. ముగురమ్మలకు అర్చకులు ప్రత్యేక అలంకరణలతో విశేష పూజలు జరిపారు. భక్తులు శ్రీ మహాలక్ష్మి, మహాదుర్గ సహిత మహాసరస్వతి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మంలోని కమాన్ బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవర్ల సన్నిధిలో సంకల్ప దీక్షతో కుంకుమార్చనలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఇటు స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. తెలుగు సంవత్సరాది సందర్భంగా కొండ గుహలో స్వయంభూగా అనుగ్రహిస్తున్న స్వామివారి దర్శనానికి బారులు తీరారు భక్తులు. అర్చకులు లక్ష్మీ నరసింహస్వామివారికి, ఇతర దేవతామూర్తులకు ప్రత్యేక అర్చనలు చేసి హారతులు అందజేశారు. అలాగే యూపీహెచ్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉగాది పర్వదిన బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్ప తోరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంధనిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది పూజలు కనువిందుగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో భక్తులు సామూహికంగా లలితాపారాయణం చేశారు. అనంతరం వెదురు బుట్టలో కొలువు తీర్చిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి పలు రకాల మధుర పదార్థాలను నివేదించారు. గుంటూరు నగరంలోని వాసవిదేవి ఆలయాన్ని ఉగాది రోజు పుష్ప తోరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు అంతరాలయంలోని అమ్మవారిని, ఉపాలయాల్లోని పలు దేవతామూర్తులను దర్శించి తరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలంలో కొలువైన శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయం అపురూప ఆధ్యాత్మిక ధామంగా పరిఢవిల్లుతోంది. 15 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో అబ్బురపరిచే శిల్ప సౌందర్యంతో అలరారుతున్న ఈ ఆలయం వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మితమైంది. తమిళనాడులోని శ్రీరంగం క్షేత్రం తరువాత అంతటి ప్రాశస్త్యంతో అలరారుతున్న శ్రీరంగపురం శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఉత్తర శ్రీరంగం క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పుణ్యధామం, అపారమైన జల సంపద నడుమ అలరారుతున్న వైష్ణవ దేవాలయం, అలరించే ఉద్యానవనాలతో భక్తులకు దివ్యానుగ్రహం, అబ్బురపరిచే శిల్ప సౌందర్యంతో ఆకట్టుకునే పుణ్యస్థలం, ఆద్యంతం ఆకట్టుకునే ఆలయాలలోని రాతి స్తంభాలు, భారతీయ సనాతన సంప్రదాయాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక నిలయం, అదే తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం. శ్రీ రంగనాథుడు, శ్రీ మహావిష్ణువు మహిమాన్విత లీలా విశేషాల్లో విశిష్టమైనది. అమృత తుల్యమైన ఆ దేవదేవుడి దివ్య లీలలతో పావనమవుతున్న భూమండలంలో స్వామివారు శ్రీ రంగనాథుడిగా కొలువైన శ్రీరంగం క్షేత్రం కోటి కాంతులతో దేదీప్యమానమై విలసిల్లుతోంది. తమిళనాడులోని శ్రీరంగం తరువాత అంతటి ఆధ్యాత్మిక సౌరభాన్ని దశ దిశలా వెదజల్లుతున్న పుణ్యక్షేత్రమే మనమిప్పుడు దర్శిస్తున్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండలంలో హరి సర్వోత్తముడైన శ్రీమన్నారాయణుడు రంగనాయక స్వామిగా కొలువుదీరాడు. అణువణువు భారతీయ సనాతన సంప్రదాయాలు ఉట్టిపడేలా అనుగ్రహిస్తున్న ఈ ఆలయం ఆహ్లాద భరితమైన వాతావరణంలో వేంచేసి ఉంది. అబ్బురపరిచే శిల్పకళా సౌరభంతో, ఆకట్టుకునే పచ్చటి ఉద్యానవనాలతో, అపారమైన జల సంపద నడుమ నెలవైన ఈ క్షేత్ర దర్శనం భక్తులకు సకల శుభదాయకం. 1650-78 మధ్య కాలంలో వనపర్తి సంస్థానాధీశులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగరాధీశులు ఇలా ఎంతో మంది ఈ ప్రాంతాన్ని పాలించారు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి మూల పురుషులు గోపాలరావు. అష్టభాషల్లో ప్రావీణ్యుడైన గోపాలరావుకు తీర్థయాత్రలంటే బహుప్రీతి. కుటుంబ సమేతంగా భారతదేశ యాత్రకు వెళ్లిన సమయంలో తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించాడు. మూడు వైపులా కావేరీ నది మధ్యన ద్వీపకల్పంగా పరిడవిల్లుతున్న శ్రీరంగ క్షేత్ర సౌందర్యానికి ముగ్ధుడైన గోపాలరావు తన రాజ్యంలోనూ ఇలాంటి ఒక అపురూపమైన క్షేత్రాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగింది. అంతట రాజుకు అదే రోజు రాత్రి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కారమిచ్చి, మీ ప్రాంతంలోనే నేను వెలసానని, గరుడ రూపంలో ఉన్న నన్ను వెంబడిస్తూ మాయమైన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారు. దాంతో శ్రీరంగం పేరిట ఓ చెరువును తవ్వించి ఎల్లప్పుడూ నీరు ఉండేలా ఏర్పాటు చేసి 15 ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్, సున్నం, ఇటుకలను వాడకుండా పూర్తిగా రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ఎటు చూసినా శిల్పకళా సౌగంధం భక్తులను స్పృశిస్తుంటుంది. అల్లంత దూరం నుంచే భక్తులకు స్వాగతం పలికినట్టుండే శిల్ప శోభిత రాజగోపురం ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. ఎన్నో పురాణ ఐతిహ్యాలను గోచరించే విగ్రహమూల విగ్రహాలు భక్తులను ముగ్ధులను చేస్తాయి. ఆలయ ఆవరణమంతా వివిధ దేవతామూర్తులతో, పచ్చటి వృక్షజాతులతో నిండిన బృందావనాలతో ఆహ్లాదంగా కనువిందు చేస్తుంది. ప్రత్యేకించి ఆలయంలోని దాదాపు 500 రాతి స్తంభాలు అలనాటి రాజుల వైభవానికి అద్దం పడుతుంటాయి. అంతరాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామివారు ఆద్యంతం మంగళప్రదంగా, మనోహరంగా
అభయప్రదానం చేస్తుంటారు. నల్ల చలువ రాతితో శ్రీదేవి భూదేవి సమేతంగా శేషతల్పంపై పవళించిన స్వామివారి రూపాన్ని ఎంతసేపు దర్శించినా తనివి తీరదు. ఆలయ మండపం పైభాగాన చతుర్భుజాలతో అమ్మవారు పద్మంలో పరివేష్టితురాలై దర్శనమిస్తారు. ఆండాల్ అమ్మవారి సన్నిధిని భక్తులు దర్శించవచ్చు. కొటాయి మండపం, దసరా మండపం ఆలయ ప్రాకారాలతో పాటు ఏకశిలా ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. ఆలయ ప్రదక్షిణ మార్గంలో శ్రీ రామానుజాచార్యుల వారి ఆలయం, శ్రీ రామచంద్రస్వామి ఆలయం, కస్తూరి రంగనాథస్వామి ఆలయాలు భక్తుల నిత్య పూజలతో అలరారుతున్నాయి. స్వామివారి వైభవాన్ని తమ రచనలతో వ్యాప్తి చేసిన ఆళ్వార్లను ఇక్కడ దర్శించవచ్చు. ప్రతి ఏటా శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం, తిరునాళ్లకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. పురాతన చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకుని అంతకు మించిన శిల్ప కళారీతులతో భక్తకోటికి పుణ్య ఫలాలను అందిస్తున్న శ్రీ రంగనాయక స్వామి ఆలయ దర్శనం మనోభిష్ట సిద్ధి ఫలదాయకం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్ కు చెందిన పద్మజ మరియు లక్ష్మీ తేజస్విత బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను విశేషంగా అలరించింది. మనోల్లాసమై మంగళమై సుమధుర సుగంధభరితమౌ వసంత ఋతువుకు స్వాగతం. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.